హాయ్ ఫ్రెండ్స్, నా పృథ్వీ. మీరు చూస్తున్న రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే మీరు చూసుకోవచ్చు, నా మొబైల్లో ఒక కర్సర్ అయితే ఉంటుంది, మౌస్ కర్సర్. ఎలానైతే మనకు పీసీలో ల్యాప్టాప్స్లలో మనకు యారో మార్క్ అయితే ఉంటుందో, అలా మనకి కూడా నా మొబైల్లో మీరైతే నా మౌస్ కర్సర్ అయితే చూసుకోవచ్చు. ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా వస్తుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్ అయితే చూపిస్తున్నాను. నా మొబైల్లో అయితే ఎలాంటి మౌస్ కర్సర్ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నా మొబైల్లో మౌస్ కర్సర్ అయితే ఎలా ఎనేబుల్ చేయాలో చెప్తాను. అందుకోసం సింపుల్గా మీరైతే మీ మొబైల్కి ఒక మౌస్ అనేది కనెక్ట్ చేయాలి. సింపుల్గా మీరైతే మౌస్ అనేది కనెక్ట్ చేస్తే మనకైతే ఈ మొబైల్లో మనకి మౌస్ కర్సర్ అయితే ఎనేబుల్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం మీరు కనెక్ట్ చేయడానికి మీరు ఇలాంటి ఒక కనెక్టర్ అయితే ఉండాలి, ఓటీజీ కనెక్టర్. దానికోసం మీ మొబైల్ అయితే ఓటీజీ అయితే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్స్ అయితే ఓటీజీ అనేది సపోర్ట్ చేస్తున్నాయి. ఈ కనెక్టర్ లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే దీని అయితే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇదైతే ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. నేనైతే నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన వెంటనే ఇప్పుడైతే నేనైతే మౌస్ అనేది కనెక్ట్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు, నా మొబైల్కి అయితే నేను నా మౌస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన వెంటనే మనకు మౌస్ యొక్క సెన్సర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు, మౌస్ సెన్సర్ అయితే మనకి లైట్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్ అని అయితే చూసుకున్నట్టయితే ఒక చిన్న కర్సర్ అయితే ఉంటుంది. ఆ కర్సర్ని మనం కావాలనుకుంటే ఆ చిన్న కర్సర్తో అయితే మీరైతే అడ్జస్ట్ అనేది ఇట్లా వాడుకోవచ్చు. ఈ మౌస్ కర్సర్ అయితే సైజ్ అనేది ఎన్లార్జ్ చేయడానికి సింపుల్గా మీరైతే సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు మౌస్ అనేది సెర్చ్ చేయండి. ఇలా మౌస్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో లార్జ్ మౌస్ కర్సర్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మరి దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కిందకి స్క్రోల్ అవుతే మనకి ఇక్కడ లార్జ్ మౌస్ కర్సర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన వెంటనే మన కర్సర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. ఇలా మనమైతే స్క్రీన్ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్ స్క్రీన్ ఒక టచ్ పని చేయకపోతే ఇలా మీ మౌస్తో అయితే మీరైతే ఆపరేట్ అయితే చేయవచ్చు. ఇప్పుడు సింపుల్గా మీరైతే మీ మొబైల్ని మీ మౌస్తో అయితే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు, మనం ఏమైతే ఓపెన్ అనేది చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, మన మౌస్తో అయితే మన నా మొబైల్ అయితే నేనైతే కంట్రోల్ అయితే చేస్తున్నాను. ఇలానైతే మీ మొబైల్లో మీ మౌస్ కర్సర్ అయితే ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, నేను నా మొబైల్లో కర్సర్ని ఎలా ఎనేబుల్ చేసుకుంటాను నా వీడియో. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుందంటే నాలాగా యూట్యూబ్లో యాప్స్ గురించి ఎవరైతే ట్యూటోరియల్స్ వీడియోస్ చేస్తారో వారికైతే ఈ మెథడ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జస్ట్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.